మాజీ మంత్రి కోవూరు శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా బుచ్చిరెడ్డిపాడులోని 16వ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ శ్రీమతి ప్రమీలమ్మ నారాయణ ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు షేక్ చాన్ బాషా, ప్రవీణ్ సాయి, వెంకటేష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కోవూరు శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా బుచ్చిరెడ్డిపాడులోని 16వ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ శ్రీమతి ప్రమీలమ్మ నారాయణ ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు షేక్ చాన్ బాషా, ప్రవీణ్ సాయి, వెంకటేష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాడు నూతన గ్రామ పంచాయతీ 16వ వార్డు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద 16వ తేదీ ఎన్నికల్లో పోటీ చేశాము. ఆ పోటీలో గెలవటం మళ్ళీ నెల లోపలే మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రి వర్యులు, కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి జన్మదినం రావటం సంతోషంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఈరోజు బుచ్చిరెడ్డిపాడు గ్రామ పంచాయతీలో నగర పంచాయతీలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలైన రోగులకి పండ్లు రొట్టె ఇవ్వటం జరిగింది. ఆయన 10 కాలాలు చల్లగా ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇదే విధంగా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆయన మంచి ఉన్నత పదవులు అలంకరించాలని, ఈ కోవూరు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా నగర పంచాయతీ అవుటకు ఆయనే కారకుడు కాబట్టి నగర పంచాయతీ అభివృద్ధి చేయాలని, ఈ మా 16 వార్డులో ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేయాలని ఇందు మూలంగా ఆయన్ని అభ్యర్థిస్తున్నాను. మళ్ళీ గతంలో కూడా ఆయన వారికి చెప్పి ఉన్నాను. అంతకుముందు ఇదే వార్డులో 7వ వార్డులో మేము వార్డు మెంబర్గా గెలిచాము. గెలిచిన తర్వాత ఆ రోజు ఈ హాస్పిటల్ పరిస్థితి 10-20 మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు. తర్వాత మేము ఎన్నో విన్నపాలు అర్జీలు అప్పటి శాసనసభ్యులకి మేము మొరపెట్టుకున్నాము. కొంత స్టాఫ్ని ఎక్విప్మెంట్ని పెంచడం జరిగింది. కాబట్టి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇది 4 మండలాలకి హెడ్ క్వార్టరు, ఈ ప్రభుత్వ ఆసుపత్రి, ఈయన వసతులు కూడా ఉన్నాయి. దీనికి సిబ్బందిని 100 పడకల హాస్పిటల్ చేయించి తగిన సిబ్బందిని ఎక్విప్మెంట్ పెట్టించి ఈడ 4 మూలల 4 మండలాల పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన్ని కోరుకుంటూ ప్రాధాన్యపడుతున్నాను. నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని దీవిస్తూ ఇంకా 10 కాలాల పాటు చల్లంగా ఉండాలని కోరుకుంటున్నాను.